గుంటూరు జిల్లా దుగ్గిరాల పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు వైసీపీ శ్రేణులు. వైసీపీ సీనియర్ నేత శ్రీ బొచ్చ సత్యనారాయణ పలువురు శాసనసభ్యుల్ని అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అధికార పార్టీ నేతలు. ప్రజాస్వామ్యాన్ని కూనీచేసి ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యుల్ని నాయకుల్ని రోడ్డు మీద తిరగకుండానే ముందస్తుగానే అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఆపాలి అక్రమ అరెస్టులు వెంటనే, 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 ఆపాలి డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ 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 టీడీపీ, డౌన్ 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 సీఎం, డౌన్ 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 సీఎం, డౌన్ డౌన్ వచ్చింది. ఇక రేపు వచ్చే ప్రభుత్వంలోనూ ఇంకేం చేయాలో, ఎందుకంటే దీనికి ట్విట్టర్ ట్యాగ్ చేయాలని అంశాలు ఉంటాయి. ఇంకప్పుడు ఏమైపోతుంది అంటే మన డెమోక్రసీ ఎక్కడైపోతుంది, ఫండమెంటల్ రైట్స్ ఏమైపోతాయి, మనకున్న పరిస్థితులు ఏమైపోతాయి. ఇంకా ముందు నాకు తెలిసి 10 సంవత్సరాలు అంతే ఉన్నాను. నేను 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడే కూర్చొని ఏదో మీటింగ్ పెట్టుకున్నారంటే పోలీసులు చెప్పి లోపల చెప్పి అది మేము మీటింగ్ అయిన వరకు ల్యాండ్ అండ్ జాగ్రత్త చూసుకోవడం వాళ్ళకి ఇబ్బంది రాకూడదని చెప్పి అయితే వరకు జాగ్రత్త ఎక్కడ ఏది చేద్దాం ఇప్పుడు పంపించే ఏర్పాటు చేయించుకోవచ్చు. నాకు ఓ తెలుసు నిజంగా చెప్తాను, అది డెమోక్రసీ సిస్టమ్. అదే మాట పీపుల్ అది చెప్పిన మాట కన్విన్స్ చేయాలంటే మనం తప్పు చేసుకుంటే లెక్క కదా.